అండ్ అలాగే ట్విట్టరు ట్విట్టరు జనరలీ పెద్ద నేను పొలిటికల్ ఇష్యూస్కి ఆటకి ఏదో ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ ఆల్సో చేయను. నేను జనరల్గా ఎక్కువ వాడేది నా ఫిల్మ్ న్యూస్, నా ప్రొఫెషన్కి సంబంధించింది ట్విట్టర్ వాడుతా. అది మీకు ఇలా అనిపించగానే ఇన్స్టెంట్గా తీసి టక్టక్టక్క కొట్టేస్తారా? ఇన్స్టెంట్గానే ఫిల్మ్ గురించి పెట్టాలి చెప్పాలి అంటే అక్కడికక్కడ. ఓకే ఓకే. ఫిల్మ్ మన్మధుడు 2 దీనికి రాహుల్కి ఈ బాధ్యతలు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఫిల్మ్ మన్మధుడు 2 మన్మధుడు 1కి సంబంధం లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద టైటిల్. ఎక్సెప్ట్ ఫర్ ద టైటిల్ వీ ట్రై టాక్ టైటిల్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే సేమ్ జానర్ రొమాంటిక్ అది రొమాంటిక్ కామెడీ అండొచ్చు. ఇది కామెడీ రొమాంటిక్ అని పెట్టుకుందాం. మోర్ ఎక్కువ లాఫ్టర్ కొంచెం లవ్ ఉంది. ఓకే. అండ్ దాంట్లో 1.5 ఇయర్ బ్యాక్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఒకటి చూశాను, బాగా సూట్ అవుతుంది నాకు అనుకుని ఆ ఫిల్మ్ రైట్స్ కొనుక్కున్నాను. ఓకే. అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యు ది ఫ్రెంచ్ ఫిల్మ్ నేమ్. నో. ఇప్పుడు ఎందుకంటే అందరూ చూస్తారు. ఆ అంటే కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఉంటారు. మీరు చెప్పకపోయినా కూడా వాళ్ళు చాలా ఆల్రెడీ బయటకు వచ్చింది. ఉన్నారు దాన్ని బట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ ఫిల్మ్ అయితే తీస్తే కష్టం, మన సెన్సార్లో పాస్ అవుతుంది. సో దాన్ని సెన్సార్ విషయానికి వస్తే ఇది మొత్తంగా పాస్ అయిపోయిందా సెన్సార్? శుభ్రంగా పాస్ అయిపోయింది. యూ రాదు, యూ బై ముద్దు పెట్టుకుంటే యూ ఏ అన్న మినిమం అంట కదా. అవును. సో నాకు తెలియదు అది చెప్పారు. సరే యూ ఏ తీసుకుందాం. మీ ముద్దు గురించి బోలెడంత మాట్లాడుకున్నారు కదా మీ ట్రైలర్ రిలీజ్ అయిన. నేను మాట్లాడుకోలేదు పెద్ద, నేనేం పెద్ద ఫీల్. ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే దే వేర్ లాట్ ఆఫ్ పీపుల్ కదా, దే వేర్ కామెంటింగ్ దట్ ఏంటి వై ఇప్పుడు ఈ మూవీలో లైక్ దట్, ఇప్పుడు ఎందుకు అవసరమా? సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను అక్కడ కింద కామెంట్ కొడుతున్నాను అనుకోండి, ఇప్పుడు అవసరమా అని కొట్టా. ఇప్పుడే అవసరము. అది నాకు నచ్చింది. ఓకే థ్యాంక్ యూ సార్. నాకు సార్ ఇస్ దట్ రియల్లీ యూ? దట్స్ మీ అండ్ దట్స్ మీ కిస్సింగ్. ఓ మై గాడ్. సో యా యాజ్ యూ సెడ్ మనకి ఏంటంటే ప్రాబబ్లీ టిపికలీ సినిమాలు అంటే ఇలాగే ఉండాలి, ఈ ఏజ్లో ఇలా ఉండాలి, టీనేజ్ లవ్ స్టోరీలోనే కొన్ని సీన్స్ ఉండాలి, ఉండకూడదు ఇలాంటివి అనేవి ఇట్స్ బీన్ ఫిక్స్డ్. నాకు అంటే ఒక ఏజ్ వచ్చింది రా ముద్దు పెట్టుకోరా. గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. కాంట్ సే ద ఆన్సర్. కాంట్ సే ద ఆన్సర్. డెఫినెట్గా ముద్దు పెట్టుకుంటా. యా ఆఫ్ కోర్స్. యా యు కెన్ ఎక్స్ప్రెస్ లవ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. లేకపోతే ఇంకెందుకు? దేర్ ఇస్ నో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ యు అట్ ఆల్. ఐ నో అబ్సల్యూట్లీ. యా సో డిపెండింగ్ ఆన్ ద స్టోరీ, డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ ఎలా ఉంటే ఇట్ హ్యాపెన్స్ జస్ట్ లైక్ దట్. మోస్ట్ నేచురల్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ నాగార్జున గారు వెళ్ళి రాహుల్ నాకు పెట్టించు సీను. యా అలా కాదు కదా. సో దట్స్ ద ఆన్సర్. చాలా మందికి దొరికేసింది ఆన్సర్ అని మేము అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఈ మూవీకి యూఆర్ ఆల్సో ద ప్రొడ్యూసర్. ప్రాబ్లీ వేరే ఎవరైనా ప్రొడ్యూస్ చేసి మీరు యాక్ట్ చేసి ఉండొచ్చు, బట్ యూ ఓన్లీ చోజ్ టు బి ద ప్రొడ్యూసర్. యా ఈవెన్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ మన్మధు. యా యా మేమే ప్రొడ్యూసర్ కూడా. సో అది కొంచెం అదనపు బాధ్యతగా అదనపు స్ట్రెస్ గా అనిపించదా మీకు ఇప్పుడు రెండు చేసేటప్పుడు? యాక్చువల్లీ ఇట్స్ ఐ నాకు ఇష్టం, ఇట్స్ ఎ ప్లెజర్ యాక్చువల్లీ. బట్ నాకు అదనపు బాధ్యతగా ఎందుకు అనిపిస్తుంది అంటే షూటింగ్ అప్పుడు ఐ డోంట్ ఇంటర్ఫియర్. ఓకే. ఇట్ ఇస్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ఓ that is where my yeah I get into it completely. And nenu cinema produce chesedappudu I like to do that. Okay. No point. I check nen santakam metti idgo cinema dis pettachu. Correct. So I like to be involved. Right. So ilage as a producer and as a hero memmalli inka chala chala samasralu chudali anukuntunna. Yes. We'll be seeing chala cinemalu teesanu as a producer. Inka chustu untam.